ఎన్ నాగూర్ బాబు గారు హైకోర్టు బాబు గారు ప్రస్తుతం సంచెషన్ కేసులో ఆయన పేరు మారుమోగుతుంది అదే యూట్యూబర్ హర్షాకి మీద కంప్లైంట్ ఇచ్చిన బాధితురాల తరపు కేసు వాదిస్తుంది కేసు వెనక పెట్టడానికి కుట్ర ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు అందులో వాసన అయితే ఉంది నిజంగా బాధితురాలకి ఎంత అన్యాయం జరిగే విషయాన్ని నాగర్ బాబు గారిని తెలుసుకుంది సార్ నమస్తే అండి నమస్తే అండి అమ్మాయి సడన్ గా రావడం కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా కూడా రెండు కోట్ల విషయం పక్కన పెడదాం ఓకే ఏమంటారంటే ఇప్పటికే మా మీద నాలుగు నెలల నుంచి అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయి ఇది చివరి అటెంప్ట్ రేప్ కేసు అని పెట్టారని వాళ్ళు అంటున్నారు అసలు మీకు తెలిసిన సమాచారం ప్రకారం బాధితురాలు మీ ఎదురు చెప్పారు కాబట్టి ఏ మహిళ కూడా నాలుగు గోడల మధ్య జరిగిన విషయాన్ని బయటకు వచ్చి చెప్పిందంటే నిజంగా జరిగితేనే చెప్తారు తప్ప కావాలని ఏదో వన్ పర్సెంట్ జీరో జీరో ఉంటుంది తప్ప అంత కక్ష కట్టి తన గురించి తన వ్యక్తిత్వాన్ని ముందుకు చెప్పుకోవడం అనేది ఎవరు చేయరండి అప్పండి అవునండి ఎస్ అమ్మాయి మీ దగ్గరకు చేసి చెప్పారు ఇప్పుడు ఈ సామ్రాట్ రవి గారికి సంబంధించిన కేసులలో నన్ను కొన్ని మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూస్ చేయటం నేను ఇతనికి సపోర్ట్గా నిలబడి ఎలా తీసుకొని వచ్చాను ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను నన్నుది ఈ కేసులోంచి తప్పించాలని జరిగిన ప్రయత్నాలన్నింటి కూడా తట్టుకొని ఎలా ఉన్నారనేదాన్ని వాళ్ళు చూశారండి సో ఇతర బాధితులు బెట్టింగ్ యాప్లో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో నష్టపోయిన బాధ్యతలు కూడా కొంతమంది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది ఆ జరిగిన సందర్భంలో వాళ్ళకు కూడా నేను ఎలా సర్వీస్ ఇస్తాను అనేది వాళ్ళు చూశారు వాళ్ళు వెరిఫై చేసుకొని ఇతని దగ్గరికి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది మన బాధని అంటే వీళ్ళు ఇప్పుడు ఒక్క చిన్న నీ మీద చిన్న ఎలిగేషన్ వస్తేనే నువ్వు దిగజార్చే స్థాయికి నువ్వు వెళ్ళిపోయావే అలాంటిది నువ్వు ఇంత పెద్ద క్రైమ్ని బయట పెడతారంటే వాళ్ళని ఏ రేంజ్లో నువ్వు ఇబ్బంది పెట్టి ఉంటావు సో ఆ ఉద్దేశంతో ఇతని దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మన దగ్గర రావడం జరిగింది ఏం చెప్పారంటే వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఎప్పుడు జరిగింది ఎందుకు కొంతకాలం ఫ్రెండ్షిప్గా ఉన్న తర్వాత ఈ క్రాక్ అనేది ఎందుకు వచ్చింది ఇప్పుడు హర్ష సాయి అనే అతను మనం పరిచయం హర్ష సాయికి ట్వంటీ జూలై ట్వంటీ ట్వంటీ సెకండ్న ఒక మీడియాలో ఉన్నటువంటి ఫేమస్ యాంకర్ తోటి వెళ్ళి మనం ఒక సాంగ్ చేయాలి అనే ప్రపోజల్తో వెళ్ళారు వీళ్ళు ఫస్ట్ ఈఎంఐ ఎస్టాబ్లిష్మెంట్ ఏంటో కూడా మనం చూడాలి ఈఎంఐ ఆల్రెడీ టూ థౌజండ్ ఫోర్టీన్ బిఫోర్లోనే ముంబైలో కొన్ని సీరియల్స్లో యాక్ట్ చేసి అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన బిగ్ బాస్ కంటెస్టెంట్గా ఉండి అండ్ తను శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ని టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్టాబ్లిష్ చేసి చిన్న చిన్న వెబ్ సిరీస్లు కానీ ఇవి కానీ చేస్తూ తనతో ఒక సాంగ్ తీయాలి అన్న కాన్సెప్ట్ తోటి వీళ్ళు వెళ్ళడం జరిగింది ఆ సాంగ్ తీయాలిన్న కాన్సెప్ట్తో ఒక రెండు మూడు సెట్టింగ్స్ ఐటీసీ కోహనూర్లో కానీ ఇట్లా స్టార్ హోటల్స్లో జరిగినవి ఉన్నాయి అవి జరిగిన తర్వాత అంటే మీ క్లయింటే ఆయన దగ్గరకు వెళ్ళారు ఎస్ ఫస్ట్ ఫస్ట్ ఇనిషియల్గా ఒక యాంకర్ త్రూ తోటి వెళ్ళారు ఈ సాంగ్ ప్రపోజల్ తోటి ఈలోపు అతను ఇప్పుడు ఒక పేదవాడికి సహాయం చేయాలన్నా కానీ అతను ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుని అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి నిజంగా పేదవాడా కాదా అని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకునేటువంటి వ్యక్తి ఇప్పుడు యూట్యూబ్లో నెంబర్ వన్గా ఉన్నటువంటి ఈ హర్ష సాయి తన ఫస్ట్ డెబ్యూ మూవీ ప్రొడ్యూసర్ ఎవరైతే అనుకుంటున్నాడో నా దగ్గర ఒక చిన్న లైన్ ఉంది ఆ లైన్ని మనం డెవలప్ చేసి తీస్తే చాలా బాగుంటుంది అనే కమిట్మెంట్కి రావడానికి ఎంత ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటారు వీళ్ళ వీళ్ళ ఫినాన్షియల్ స్టెబ్ క్యాపబిలిటీ ఏంటి వీళ్ళు నేను సిని తీయబోయే సినిమాకి పెట్టుబడి పెట్టగలరా లేదా నేను డైరెక్ట్ చేసే సినిమాకి పెట్టుబడి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అతను కమిట్మెంట్లోకి రాగలడు సో ఈ సాంగ్ ప్రపోజల్ నాలుగైదు సిట్టింగ్ల తర్వాత దాన్ని వద్దనుకోవటం తను ఈ స్టోరీ లైన్ మా దగ్గర ఉంది ఈ స్టోరీ లైన్ మీద మనం ముందు వెళ్తే బాగుంటుంది నేనే డైరెక్ట్ చేస్తాను స్క్రిప్ట్ ఇ నా లైన్ మాత్రమే ఉంది మన సెట్టింగ్స్ లో డెవలప్మెంట్ చేసుకొని దాన్ని తీద్దాము అని హర్ష సాయి గారు డైరెక్షన్ ఆయనే డైరెక్టర్ ఆయనే హీరో లైన్ ఎవరు స్టోరీ లైన్ స్టోరీ లైన్ కూడా అయింది అండ్ స్క్రిప్ట్ అనేది మనకి ఎలా జరుగుతుందో మనకు తెలిసే డిస్కషన్స్ తోటి అందుకే కొంత టీం కూడా వాళ్ళ కోసం వెళ్తే ఆయన స్టోరీ లైన్ ఉంది స్టోరీ లైన్ ఉందని ప్రపోజ్ చేశారు అండ్ వీళ్ళ ఈ నాలుగైదు సిట్టింగ్స్ లో ఆయన ప్రాపర్ ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్నాడు వీళ్ళది వీళ్ళ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ ఏంటి ఇప్పుడు అతను ఒక స్టార్ అయినప్పుడు ఫస్ట్ టైం డెబ్యూ మూవీకి కి ఎవరిని ఎలాంటి ప్రొడ్యూషన్ ఎంచుకుంటాడు ఫైనాన్షియల్ గా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళని ఎంచుకుంటాడు ఇప్పుడు ఏ ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయో వాళ్ళ దగ్గర డబ్బు లేదని కానీ అది కానీ ఇదని ఇప్పుడు అసలు నువ్వు చూస్ చేసుకునేటప్పుడే నువ్వు ఒక సామాన్యుడికి సహాయం చేయడానికి అంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసినప్పుడు నువ్వు ఈ రోజున ఒక ఇండియా లెవెల్లో నీకు ఒక స్టార్డం ఉంది నువ్వు ఒక పెద్ద బ్యానర్ మీదకి ఎందుకు వెళ్ళలేకపోయావు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికే చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్నావు కాబట్టి నువ్వు ఈ కమిట్మెంట్లోకి రావడం జరిగింది ఈ స్క్రిప్ట్ డిస్కషన్లో భాగంగా అంటే ఒక లైనే ఉంది వీళ్ళ దగ్గర ఇంకా షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఇతని మెంటల్ కండిషన్ ఆ రోజు ఎలా ఉంది అని అంటే నేను ఎప్పుడూ ఐటీసీ కోహినర్స్ ఇలాంటి వాటిని వాటిలోనే స్టే చేస్తూ ఉంటాను నాకు మీరు అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి టు బి ఫ్రాంక్ ఐఎమ్ టెలింగ్ యూ మీరు అంత ఎఫర్ట్ చేయలేరు కాబట్టి నాకు ఒక విల్లా అకామిడేట్ చేయండి నేను అందులో స్టే చేస్తాను అని అన్నారు సో ఆ విల్లాని అకామిడేట్ చేయడం జరిగింది ఎక్కడ విల్లా విల్లా మన నార్సింగ్ లిమిట్స్లో వస్తుందండి ఇప్పుడు ఏదైతే కన్సర్న్ జరిస్ట్రిక్షన్ కింద వస్తుంది ఆ పరిధిలోనే ఉన్నటువంటి విల్లా ఓకే ఆ విల్లాలో అతనికి స్టే ప్రొవైడ్ చేశారు అతని క్రూ అందరూ కూడా బయట ఎక్కడో ఓయే రూమ్స్లో అలా స్టే చేసేవారు అతనికి అతని కోసం మాత్రమే అతను సింగిల్గా ఉంటానని ఇది అనమాట అతనికి ఎప్పుడు కొంచెం ప్రైవసీ కోరుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఆ సందర్భంలో తను ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ డిస్కషన్లో తనకి రావాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది తను సింగిల్గానే రమ్మని చెప్పాడు అండ్ అతను ఎప్పుడూ కూడా ఆన్లైన్ ఓన్లీ వాట్సాప్ కాల్స్ కానీ లేకపోతే ఇవే మాట్లాడుతుంటాడు వెళ్ళిన సందర్భంలో వాళ్ళు సిట్టింగ్ డిస్కషన్లో ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయటం తన అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళడం ఇప్పుడు మనం ఏదైతే మీడియాలో వైరల్ అవుతూ ఉందో జరిగింది జరిగింది అని నాన్నతో చెప్పలేకపోతున్నాను కానీ ఆ సంఘటన అక్కడ జరగటం దాని తరువాత అవి అతను చిత్రీకరించడం కూడా జరిగింది ఆ సంఘటన డే టు టైం అని గుర్తు ఉన్నాయండి ఓకే తీసాడు అది తీసి పెట్టుకున్నాడు తర్వాత తనకి చూపించడం కూడా జరిగింది ఆ చూపించిన సందర్భంలో తను డిఫెండ్ చేయటం వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరగడం హాస్పిటల్కి వెళ్ళటం అతని హాస్పిటల్ అతను కూడా చేతికి ఎక్కడో డ్యామేజ్ ఇంజూర్ అయిపోయి ఇప్పుడు హాస్పిటల్ రికార్డ్స్ సీసీటీవీ ఫుటేజ్ కూడా మన పోలీసులు తీసే పనిలో ఉన్నారనమాట అంటే ఒక ఫైటర్ జరిగిన తర్వాత అతను ఇక్కడ వీళ్ళు లీగల్గా ఎక్కడ ప్రొసీడ్ అవుతారో అన్నటువంటి భయంతో ఇమేజ్ ఎక్కడ పాడవుతుందో అంటే ఆ విషయాన్ని అప్పటికి సప్రెస్ చేసేసేయాలి కూల్ చేసేయాలి అనే ఉద్దేశంతో ఎవరైనా సరే ఒక సెటిల్మెంట్ కానీ లేకపోతే ఇట్లా మనం ఏదో ఒక ప్రపోజల్ కానీ తీసుకొని వచ్చే పరిస్థితులు ఉంటూ ఉంటాయి ఆ పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారికి తను కాల్ చేయటం ఈ సందర్భాన్ని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయటం ఈ సందర్భంలో వాళ్ళ నాన్నగారు మీ ఇద్దరు ఒక స్టార్డమ్ డమ్ ఉన్నవాళ్ళు ఇద్దరికి మీరు ప్రొడ్యూసర్గా ఉంటున్నారు నెక్స్ట్ హర్షాకి మంచి ఇది ఉంది మీ లైఫ్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మ్యారేజ్ ప్రపోజల్ అనేది తీసుకొని రావటం ఈ మ్యారేజ్ ప్రపోజల్కి వచ్చిన తర్వాత తనను పూర్తిగా ఆ అమ్మాయి విశ్వసించడం ఆ విశ్వసించిన దగ్గర నుంచి అతను ఏ ఇంటెన్షన్లో ఉన్నాడో మనకు తెలియదు బట్ మ్యారేజ్ ప్రపోజల్ అయితే అప్పటికప్పుడు విషయాన్ని సర్దుమర్చగలిగారు ఆ తర్వాత స్క్రిప్ట్ అనేది డెవలప్ అవడం స్క్రిప్ట్ రైట్స్ అన్ని వీళ్ళకి ఇవ్వడం దాన్ని రిజిస్టర్ చేయించడం అసలు వీళ్ళు ప్రొడ్యూసర్సే కాదన్న ఫస్ట్ ఎలిగేషన్ అంటే వీళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్షిప్పే లేదన్న ఆ సర్టిఫికేట్ మీకు తీసుకొని వచ్చాను అసలు స్క్రిప్ట్ వీళ్ళ పేరు మీద లేదే అన్నారు ఆ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన కూడా డాక్యుమెంట్స్ మనకి ఏదైనా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి కదా చేంజ్ తీసుకొని వచ్చాను సో ఈ ఈ డిస్కషన్స్లో కూడా మన సినిమా వంద కోట్లు నాకున్న స్టార్డానికి రామ్ చరణ్ ఏం సరిపోతాడు ప్రభాస్ బాహుబలి ఏం సరిపోతుంది వెయ్యి కోట్లకి వెళ్తుంది అనే ఆలోచన ఇప్పుడు ఈ వన్ ఇయర్లో షూట్ చేసుకున్నారు దీన్ని అంటే షూట్ చేసుకునే వన్ ఇయర్ డ్యూరేషన్ ఏదైతే ఉందో టీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ చేశారు ఆ టీజర్కి టెన్ మిలియన్ వ్యూస్ వచ్చే పరిస్థితి కూడా మనం చూసాం ఆ టీజర్ ఒకసారి ఫుటేజ్ ఉంటే మీరు చూడండి ఎంత గ్రాండ్గా రిలీజ్ చేశారు దాని సెట్స్ కానీ అండ్ షూట్ షూటింగ్ చేసిన విధానం కానీ అది కూడా బ్లూ మ్యాట్ కాదు ఆ లొకేషన్స్ ఫొటోస్ అవన్నీ కూడా చూసాం అనమాట ఓకే అంత గ్రాండ్గా చేసి ప్రొడ్యూసర్స్ అంత నిన్ను నమ్మి ఆ ఫీమేల్ ప్రొడ్యూసరు నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ కమిట్మెంట్ని నమ్మి నా ఓన్ అనుకొని ఎప్పుడైతే తన కమిట్మెంట్ ఇచ్చాడో నా భర్త అనుకునే భావనలోనే ఉంటుందన్నమాట ఆ భావనలో తను ఇంత పెట్టుబడి నీ మీద ఇన్వెస్ట్ చేసి నేను అంత గ్రాండ్గా ఇంట్రెస్ట్ చేయాలన్నటువంటి చేసి అంత ఎలివేషన్ ఇస్తే ఎప్పుడైతే నీకు ఈ వంద కోట్ల మార్కెట్ వస్తుంది వెయ్యి కోట్ల మార్కెట్ వస్తుంది అనే నమ్మకం నీకు కలిగిందో నువ్వు ఈ ఈ పెళ్లి ప్రపోజల్ని పక్కన పెట్టేసేసి నాకు ఆ కాపీ రైట్స్ ఇస్తేనే నేను చేసుకుంటాననే థాట్లోకి నువ్వు వచ్చేసేసావు అంటే ఆ వంద కోట్లు కానీ వెయ్యి కోట్లు కానీ అతనికి ఏం ఏం ఏ పోట్రైట్ అయితే తన మైండ్లో ఉందో దాన్ని గ్రాప్ చేయాలనుకుంటే ఉద్దేశం అతనికి ఉందనేది మన పేరుగా అర్థమవుతుంది సార్ మీరు ఫిఫ్టీ ల్యాక్స్ అని పెడుతున్నారంటే సెట్టింగ్కి జరిగిన ఖర్చు లేదండి ఖర్చు కదా అతనికి క్యాష్ రూపంలో అడ్వాన్స్ ఆయనకే కోట్లు కోట్లు ఉన్నాయని చెప్తాడు కదా ఆయనకు కోట్లు ఉంటే ఆయన సినిమా తీసుకోవచ్చు వీళ్ళు ఎందుకు ప్రొడ్యూసర్ అమ్మాయి క్వశ్చన్ చేయొచ్చు కదా నువ్వే కోట్లు ఇస్తాడు కదా ఒకటి అంటే ఇప్పుడు మీరు మీరు చెప్పిన దాని ప్రకారం నేను ఒక బార్బర్ ని బార్బర్ని ని చేశాను అంటారు కదా అట్లాగే ఒక ఏమీ లేనటువంటి ఇండస్ట్రీలో ఒక మహిళని నేను వంద కోట్ల ప్రొడ్యూసర్ చేశారని పోటర్ అయ్యి ఉందంటారా కాదు ఏమని అడిగాడు దేనికోసం కోసం అండి ఫిఫ్టీ లాక్స్ అతను అడగలేదండి అతను స్టార్టింగ్ లోనే ఇచ్చేసేసారు ఇప్పుడు అతను వచ్చి విల్లాలో అకామిడేట్ చేసి స్టే చేయాలంటే అతనే ఊరకరాడు కదండి అతను ఒక బెట్టింగ్ మాఫియాకి సంబంధించిన ఒక యాడ్ చేస్తే కోట్ల రూపాయలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ బెట్టింగ్ మాఫియా అనే విషయం అమ్మకి తెలుసా ముందు యా తెలుసు మరి అటువంటి వ్యక్తితో రిలేషన్ ఎందుకండి సినిమా తీయడం ఎందుకు సినిమా తీయాలనుకుంటే చాలా మంది ఉంటారు కదా బెట్టింగ్ మాఫీ అంటే ఆ రోజున ఇంత అవేర్నెస్ లేదండి బెట్టింగ్ దాని గురించి ఆ కాల్ కాన్వర్సేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య దాని మధ్య కూడా గొడవ జరిగిన సందర్భం ఉంది ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా సిమిలర్ కేసెస్ లో ఇలాగే జరుగుతుంది వన్ ఇయర్ తర్వాత ఎందుకు ఇచ్చారు వన్ ఇయర్ తర్వాత ఎందుకు ఇచ్చారు అని మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసామండి ఒక అమ్మాయిని వివస్తత చేసినటువంటి ఫోటో రిలీజ్ చేస్తేనే ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్తున్నారు ఎన్ని సందర్భాలు మనం చూడడం లేదు ఎవరో ఏదో ఒక వీడియో పెట్టి ఇతని దగ్గర తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంటే తన అసలు తన సిచ్యువేషన్ ఏంటి మెంటల్ కండిషన్ ఏంటి సమాజంలో తనకు ఉండటం ఆ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రకంగా ఆలోచించు అట్ ది సేమ్ టైం దాన్ని వాళ్ళు లీగల్గా గా వాళ్ళ మధ్య ఫైట్ జరిగి అండ్ హాస్పిటల్ రికార్డ్స్ వీటిని వెళ్ళి అంత రప్చర్ జరిగిన తర్వాత లీగల్గా గా వెళ్ళబోయే సమయంలో దీన్ని కాంప్రమైజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారిని ఇంట్రొడ్యూస్ చేసి మ్యారేజ్ ప్రపోజల్స్ అన్ని పెట్టి ఇప్పుడు ఎవరైనా కన్విన్సింగ్ అనే ప్రొసెస్ వాళ్ళ అన్నగారు ఇష్యూ పెద్దది కాకుండా పెళ్లి చేస్తాను ముందుకు వచ్చింటే డైరెక్ట్ ఏ అమ్మాయి కన్నా కావాల్సింది కాబట్టి కాబట్టి చేసుకుంటున్నాడు కూడా నమ్మొచ్చు కానీ ఫస్ట్ వెర్షన్ లో ఒక ఆడపిల్ల అలాగా ధైర్యం కోల్పోవడం సమాజం కోసం నమ్మను అవును చేయకూడదని తలదించుకోవాలంటే ఎస్ ఎందుకంటే ఎవరికైనా అలా చేస్తే రెండో వాడికి మగవాడికి చెప్పుతో కొట్టినట్టు సమాధానం వస్తుంది ఏమవుతుంది రా అని పిలిస్తే ఆ రోజు మొత్తం సమాజం అంతా కూడా కేవలం మహిళలే కాదు మగవాళ్ళు కూడా సాక్షాయికి వ్యతిరేకం ఉండేవారు ఈ అమ్మాయికి అండగా ఉండేవారు సెకండ్ వెర్షన్ అయిందని అనుకుందాం సెకండ్ వెర్షన్ బెండ్ అయిన తర్వాత కూడా ఇంత గ్యాప్ లేకుండా వెంటనే ఆ ఇష్యూ సాల్వ్ అయ్యి ఉంటే ఇప్పుడు కూడా సమాజం చాలా మంది అంటే ఉండరు ఇంకా ఎక్కువ మంది అంటే గ్యాప్ అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్క్రిప్ట్ జనరేషన్ కోసం అని స్క్రిప్ట్ అని నెక్స్ట్ ఈ మూవీ టేజర్ షూట్ చేయడం అని అంటే తను ఓన్ చేసుకుంది ఓన్ చేసుకొని తనతో గంటలు గంటలు మాట్లాడిన కొన్ని డిస్కషన్స్ కానీ ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే ఆ ఆ సినిమాలో తనే హీరోయిన్ తను బాంబేకి సంబంధించిన అమ్మ కూడా తెలుగు సరిగ్గా రాదు ఇతను ఒక సందర్భాన్ని ఇస్తాడు ముందు ఆ సందర్భాన్ని ఇచ్చి ఇన్ కేసు ఇలా వస్తే నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు అన్నప్పుడు కొన్ని తీసుకున్నటువంటి మాటలు ఇంకా కొన్ని వీళ్ళకి రప్చర్ జరిగినటువంటి మాటలు ఇంకా కొన్ని అతనికి పాన్ ఇండియాలో ఇంగ్లీష్ని తెలుగు తెలుగు తమిళ్ తమిళ్ కన్నడలో డబ్బింగ్ చెప్పే టెక్నిక్ టెక్నాలజీస్ అన్నీ తెలుసు కాబట్టి కొన్ని వాయిస్ మాడ్యులేషన్స్ తోటి తను డే వన్ నుంచి ఇన్ కేస్ తను రియాక్ట్ అయితే నేను ఎలా డిఫెండ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇంటెన్షనల్ గా అన్ని రికార్డ్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి పెట్టుకోవడం అది కోర్టు పరిధిలో నిజమా కాలా అని తేల్చాలి అంటే ఇప్పుడు కొద్ది రోజుల క్రితం హర్ష సాయి ఒక ఆడియో రిలీజ్ చేశారు ఆడియో క్లిప్ లో ఫస్ట్ లో ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించమని వెనక వెనక పడుతున్నట్లుగా ప్రోక్ చేస్తున్నట్లుగా జీవితాంతం ఇలా ఎంతకాలం ఉంటారా అని ఒక ఆడియో వచ్చాను ఓకే అంటే అమ్మాయికి చెప్పిందా లేదా హర్ష సాయి ప్రీ ప్లాంట్గా ఇటువంటి సన్నివేశం వస్తే ఎలా మన వాయిస్ డబ్బింగ్ చెప్పాలని అంతా చెప్పించుకున్నాడు అది ఎలా చేశాడు అనేది మీకు ఆల్రెడీ క్లియర్గా అర్థమవుతుంది ఏ అబ్బాయి అయి ఒక అమ్మాయి అంతసేపు మాట్లాడుతుంటే అని నవ్వుతూ ఉండడు మీరు అబ్జర్వ్ చేయండి ఏ అబ్బాయి అయినా సరే ముందు జరుగుతా సేఫ్ సేఫ్ సైడ్గా తను తనకి ఏం కావాలి ఎలా కావాలి ఏ సందర్భాన్ని రికార్డ్ చేసుకోవాలి దేన్ని మోడలేట్ చేయాలి ఏ టెక్నాలజీ చేయాలి ఇన్ కేసు వాళ్ళు రేపు ఫ్యూచర్లో ఏదన్నా చేస్తే నేను ఎలా డిఫెండ్ చేయాలని ఉద్దేశంతో చేసి ఇంటెన్షన్ క్లియర్ అవుతుంది అండ్ కంప్లైంట్ కాపీలో ఈ వీటిని క్లియర్గా వివరించాం ఇవన్నీ సెకండ్ ఆడియో క్లిప్లో ఏదో వైన్ షాప్ ఇష్యూ ఉంటుంది ఆ ఇష్యూలో మనం ముందుకు వెళ్ళాలి నా వయసు తక్కువ ఉంది నేను దానికి చేయలేకపోతున్నాను నాకు వయసు అడ్డపడుతుంది అంటే అమ్మాయి మాట్లాడుతున్నట్లుగా ఒక ఆడియో క్లిప్ వచ్చింది ఆ ఆడియో క్లిప్ క్రెడిబిలిటీ ఏంటండి ఎవరు జడ్జ్ చేయగలరు అది ఫ్యాబ్రికేటెడా లేకపోతే ఎఫ్ఎస్ఎల్ పంపిస్తే వస్తుంది ఆ క్రెడిబిలిటీ కూడా నువ్వు ఏదైనా ఉంటే కోర్టు పరిధిలో మేము ఆల్రెడీ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసాం నువ్వు కోర్టు పరిధిలో దాన్ని సబ్మిట్ చేసుకోవాలని నెసెసిటీ ఉంది కానీ నువ్వు అబ్స్కాండెడ్గా ఉండి నువ్వు నువ్వు ఎక్కడో కూర్చొని ఏదైతే కంప్లైంట్ కాపీలో మేము మెన్షన్ చేసాము ఈ ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ ఈ వీడియోస్ పెట్టుకొని ఇతను ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఐటీసీకి పిలిపించుకొని ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఎవరు కాపీ రైట్స్ వీళ్ళ మీద ఒక బ్యాడ్ ప్రాప్ కండా చేయటం వీళ్ళకి వచ్చే ఇన్వెస్టర్స్ అందరికి వీళ్ళ పర్సనల్ గా పిలిపించుకొని కూర్చోబెట్టి వీళ్ళ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అది రూమర్స్ క్రియేట్ చేయటం చెప్తున్నాడంటే అంటే అంటే ఆయన కాకుండా వాళ్ళ వాళ్ళ మనుషులు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎవరైతే బాలచంద్ర ఉన్నారు ప్రొడ్యూసర్ ఇద్దరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం వీళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా వీక్ నా కాల్షీట్ చూపించి డబ్బులు తీసుకుంటున్నారు అప్పులు తెచ్చుకుంటున్నారు కాబట్టి నేను చేశానని చెప్తున్నాడు ఓకే అండి మీరు చెప్పిన దాని ప్రకారం బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేశా అన్నారు ఏ స్టేజ్లో చేయాలంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫై స్టార్టింగ్ చేయాలి మరి వై దిస్ పర్సన్ హ్యాస్ స్టేడ్ ఇన్ దట్ విల్లా ఫర్ వన్ ఇయర్ ఆ విల్లాలో ఎందుకు వన్ ఇయర్ ఉన్నాడు టీజర్ వరకు ఎందుకు ఉన్నాడు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగినాయి ఎందుకు హాస్పిటల్ రికార్డ్స్లో ఇతని పేరు ఎంట్రీ సీసీటీవీ ఫుటేజ్లో మేజర్ గాయంతో బయటకు వచ్చాడు ఎందుకు దా ఆ విషయాన్ని సప్రెస్ చేసి పెట్టాడు ఇది ఈ వన్ ఇయర్ ట్రావెల్లో ఎంతో రప్చర్ 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 జరిగిపోయి అల్టిమేట్గా బ్ర బ్రస్ట్ అయినటువంటి విషయం సో ఎవరి వాదన వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వర్షం ఏంటంటే ఈయన కడిగిన ముత్యం అంటారు ఈయన శ్రీరామచంద్రుడు అంటారు నేను యాక్సెప్ట్ ఐఎమ్ యాక్సెప్టింగ్ దట్ ఎందుకంటే కాయిన్కి ఒక సైడే మనం ఇప్పటివరకు చూసాం కానీ ఇంకొక సైడులో తనని చిన్న ప్రశ్నిస్తే జీవితాన్ని ఎలా సర్వనాశనం చేయగలడో ఆల్రెడీ ఒక చిన్న విషయంలోనే మనం అబ్జర్వ్ చేసాం చేసాం అలాంటిది మేజర్ ఇప్పుడు మీద వచ్చేటువంటి మేజర్ ఏదైతే రాబోతుందో దాన్ని డిఫెండ్ చేయడం కోసం ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఎంత వీళ్ళని మానసిక వేదనలు గురిచేసి ఎంత సమాజంలో వీళ్ళని దుష్ప్రశాలు చేసి ఉంటారండి ఆ స్థాయిలో ఉన్నటువంటి గ్యారంటీ లేదు అంటే ఇప్పటి వరకు ప్రజలను మనం ఏ రకంగా ఏదైతే ఇలా ఫేమ్గా శ్రీరాముడుగా చూపిస్తున్నాము సడన్గా మనం రావణాసుడు అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కూడా ఉండదు ఎందుకంటే ఆ కోణాన్ని ఎప్పుడూ చూడలేదు కానీ దగ్గరగా చూసి అతని వేధింపులకు గురైన ప్రతి ఒక్కరికి దాన్ని తెలుసు ఈ రోజు మీడియా సమక్షంలోకి వస్తున్నాయి కాబట్టి వెలుగులోకి దీన్ని తర్వాత కూడా ఆయన ఫాలోవర్స్ చాలా మంది మహిళలు ఉంటారు కదా వాళ్ళకైనా కనువి కలిగిందా కనీ గుడ్గా నమ్ముతున్నారు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ గానీ చాలా మంది అంటే మీకు అతని మార్కెటింగ్ టాక్టిక్స్ అనేవి కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఒక మేము ఒక చిన్న సందర్భం చెప్తాము ఈ రవి అనే వ్యక్తిని ఒక ఛానల్ ఇంటర్వ్యూ పిలిచారండి నన్ను కూడా రమ్మన్నారు వెళ్ళాను ఇంటర్వ్యూ కనీసం రిలీజ్ కూడా అవ్వదు రిలీజ్ అవ్వకముందే కాదు లైవ్లో కాదండి రికార్డెడ్ రికార్డెడ్ అది రేపు రిలీజ్ అవుతుంది రిలీజ్ అవ్వక ముందే బ్యాన్ సోన్స్ ఓ టీవీ బ్యాన్ సోన్స్ ఓ టీవీ సపోర్ట్ అని తిరుతూ దాదాపు ఇంగ్లీషు హిందీ తమిళ్ అన్నిట్లో ఎస్ఎంఎం ప్యానెల్స్ నుంచి కామెంట్స్ పెట్టి చేయడం జరిగాడు జనరల్గా ఈ టెక్ ఈ సైబర్ క్రైమ్ కూడా ఇది కూడా ఒక సైబర్ క్రైమ్ అసలు రిలీజే అవ్వలేదు నువ్వు బ్యాండ్ సోన్స్ అంటే ఏ రకంగా నువ్వు మీడియా సంస్థల మీద కూడా దాడికి దిగుతున్నావు నీ గురించి అగ్నెస్ట్గా కంటెంట్ పెట్టాలంటే వాటిని రిపోర్ట్ కొట్టించి ఇలా కామెంట్స్ పెట్టించి వాళ్ళని మ్యాన్ మ్యానిపులేట్ చేయగలిగేటువంటి సిస్టమ్ నువ్వు జనరేట్ చేసి పెట్టుకున్నావు ఇప్పుడు కూడా మేము కంప్లైంట్ కాపీలో ఏదైతే మెన్షన్ చేసామో ఎస్ నువ్వు ఆ అమ్మాయి తన వేదనని కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసింది ఇలా చేస్తున్నాడు అని దాన్ని నువ్వు నేను పబ్లిక్ డొమైన్లో పెట్టి తన ప్రైవసీకి వీరంటికి భంగం కలిగిస్తూ నువ్వు ఏదైనా ఉంటే కోర్టుకు రండి ప్రశ్న ఈ ఎలిగేషన్స్లో ఇప్పుడు మేము సిపి గారిని కూడా ఆ విషయం మీద కలవడానికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో దాని అథెంటిసిటీని చెక్ చేయకుండా ఎక్కడెక్కడో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ అన్నింటినీ యాడ్ చేసినవి కొన్ని ఉన్న సందర్భాలన్నిటిని కోర్టు పరిధిలో ఉం ఉంచాలి కానీ ఇతని పబ్లిక్ డొమైన్లో పెట్టేసేసుకొని ఆడియోస్ అది ఇది అని చేయటం అండ్ నాకు తెలియకుండా ఒక సీసీటీవీ ఫుటేజ్ అయితే వచ్చింది నేను దాన్ని ఇంకా మీరు ఎలాంటి ఆడియోస్ కానీ మనం ఏదైనా ఉన్నా కానీ పోలీసు వారికి విట్నెస్ మన స్టేట్మెంట్స్తో పాటు వీటిని సబ్మిట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది పబ్లిక్ డొమైన్స్లో ఇవ్వడం వల్ల దానివల్ల యూజ్ ఏంటి దీని మీద ఇంకా ప్రొలంగి లీగల్ గా వెళ్దామనే ఉద్దేశంతో నేను అక్కడతో ఆఫీసేనమాట అంటే కేసుకి పక్కతో పట్టే వ్యవహారం జరుగుతుంది బాధితురాలకి న్యాయం జరిగే రకంగా జరగట్లేదు ఇంకా ఇంకొకటి కంప్లైంట్ ఏంటో తెలియదు ఎఫ్ఐఆర్ కాపీ ఎవరి దగ్గర లేదు కానీ మీడియాలో ఏమొస్తుందంటే రెండు కోట్లు తీసుకొని మోసం చేశాడు అనే డైవర్షన్ వస్తుంది అసలు మెయిన్ విషయం డైవర్ట్ చేయడం ఆ లీక్ ఎవరు ఇస్తారు అతని మనుషులే ఇస్తారు అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసం అంటే మెయిన్ ఇష్యూని సర్ప్రెస్ చేయడం కోసం ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ అయితే డైరెక్ట్ గా చెప్పేస్తారు కవర్స్ ఉన్నాయి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి పెట్టాడు అంటే అతని క్రిమినల్ మైండ్ సెట్ అనేది ఇంకా యాక్టివేషన్లోనే ఉండి ఎక్కడో ఉండి ఆపరేట్ చేస్తూ ఉన్నాడు నిన్న మనం ఒక కాల్ చూసాం నాన్ చూసిన అనే పర్సన్ తోటి మాట్లాడిన నా గురించి వీడియోలు పెట్టద్దు అంటాను ఇంకొక కి మెయిల్ పెట్టేసేసి మీకు ఇంత అమౌంట్ ఇస్తాను మీరు ఈ దీని మీద కంటెంట్ చేయొద్దు అని చెప్పడం అంటే ఎంత మ్యానిఫులేషన్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్ అతను ఎంత ఆర్గనైజర్ గా చేస్తున్నాడు చూడండి డబ్బు ఉంది ఇంకా వెనక ఏం సపోర్ట్ ఉందో నేను డబ్బు అది మీరు చెప్పేశారు ఓకే ఇప్పుడు అమ్మాయి మెయిన్ డిమాండ్ మెయిన్ డిమాండ్ ఎక్కడ నాకు నేను పెట్టిన డబ్బు లిప్పించమనో లేకపోతే నేను ఇచ్చిన అడ్వాన్స్ ఇప్పించమనో లేకపోతే ఇంకోటి చేయమనో ఎక్కడా లేదు నేను వీళ్ళు అసలు భయపడిపోయి ఎప్పుడూ హైడ్ అయిపోయి ఉన్నాడు కానీ కి ప్రామిస్ చేస్తారు మధ్యలో ఫాదర్ ఎందుకు డ్రాప్ ఫాదర్కి మళ్ళీ కాంటాక్ట్ లేరండి వీళ్ళకి వాళ్ళ ఫాదర్ గురించి నిన్న ఒక వచ్చింది ఇతను కూడా సేమ్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ ఉన్నాడు అక్కడ కానీ మరి ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు అంటే ఫస్ట్ టైం కదా మరి ఆయన పేరు వచ్చింది ఆయన అని అంటే ఇక్కడ అతను చేసిన క్రైమ్ని సపోర్ట్ చేస్తూ ఒక ఫాల్స్ ప్రాప్ ఫాల్స్ ప్రామిస్ చేస్తూ ఇచ్చిన దాన్ని సందర్భాన్ని మాత్రమే రాయడం జరిగింది ఆయన ఏదో దాడి చేశాడనో లేకపోతే ఇంకోటి చేశాడనో రాయలే అమ్మాయికి జరిగిన అన్యాయంలో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉందో పరిశీలనలోకి తీసుకొని ఇచ్చినటువంటి వ్యక్తి అండ్ ఈ రికార్డింగ్ ఇప్పుడు మీకు చిలకల కూడా ఒక అడ్రస్ అని చెప్పానా ఎవరి అడ్రస్ అండి అది ఒక ఫేమస్ యూట్యూబర్ ఇమ్రాన్ అడ్రస్ రవి రవి ఇచ్చిన కంప్లైంట్ లో ఈ కంప్లైంట్ లో కూడా అతనే సిమిలర్ గా ఉంటాడు అతను కూడా ఈ రికార్డింగ్స్ అన్ని తీసుకొని స్ప్రెడ్ చేయడంలో అండ్ సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళడంలో వాళ్ళని డిఫేమ్ చేయడంలో అంటే వీళ్ళని అసలు వాళ్ళంతటా వాళ్ళు సూసైడ్ చేసుకొని చచ్చిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్లటానికి అతను సిద్ధపడిపోయి ఉన్నాడు ముందుకు ఇమ్రాన్ మీద కూడా అయింది ఇప్పుడు మీడియాలో మనకు వస్తే ప్రొజెక్షన్ వస్తే ఎలా రావాలి బాధితరాలకు జరిగిన అన్యాయం ఇది ఇప్పుడు మనం జానీ మాస్టర్ గారి కేసు విషయం చూసాం ఎఫ్ఐఆర్ కాపీ అనేది రిలీజ్ అయింది దాని మీద డిస్కషన్ జరిగింది సో దాన్ని అలాంటి డిస్కషన్ ఇతను ముందుగానే గెస్ కొట్టేసేసి డీవేట్ చేయడం కోసం చేసినటువంటి ప్లాన్ ఇప్పుడు లో ఉన్నాడు ఎక్కడెక్కడి నుంచో పంపుతున్నాడు యాక్చువల్గా ఒక విక్టిమ్ గురించి తన ఎప్పుడైతే ఈ సెక్షన్స్లో ఉన్నప్పుడు పర్టికులర్గా ఈ మీడియాలో తన నేమ్ కూడా తీసుకునేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట ఈ కంప్లైంట్ కాపీలో కూడా విక్టిమ్ అనే రాస్తారు మనకి మీరు చూస్తే తన నేమ్ తీసుకోరు కానీ అలాంటి సందర్భాల్లో నువ్వు ఏదైతే ఇంతకాలం చేసి బ్యా ప్రాపకాండ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ వస్తున్నావో ఏదైతే కంప్లైంట్ కాపీలో ఉందో దాన్ని మేము ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ అని మేము చెప్తూ ఉన్నామో ఏదైతే కొన్ని డబ్బింగ్స్ ఉన్నాయని చెప్తున్నామో ఏదైతే కొన్ని స్క్రిప్టెడ్ గా నువ్వు నేరేటర్ చేయించుకుని చెప్తున్నావు అవన్నీ నువ్వు ఎక్కడో కూర్చొని నేను చేయగలను చేసి ఇంకా నేను సమాజంలో మంచివాడిని పోర్ట్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నావు ఆయన సొసైటీ చెప్పాలి అమ్మాయి డిమాండ్ నాకు ఆయన చేయమని అర్థండి తనకి ఎలాంటి డబ్బు ప్రస్తావన ఇది పెళ్లి ఇంకెందుకండి పెళ్లి ఇప్పుడు బ్యారేజ్ బ్రేక్ చేశాడు డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయించుకున్నాడు నెక్స్ట్ తనని ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేయాలో అన్ని రకాలుగా చేసేసాడు ప్రొడ్యూసర్స్ ని డిఫేమ్ చేయడం కోసం కానీ కాపీ రైట్స్ తీసుకోవడం కానీ ఇంత చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు మళ్ళీ పెళ్లి ప్రభాషన్ ఆ అమ్మాయికి న్యాయం అంటే చట్ట పరిధిలో తనకి ఏ శిక్ష పడుతుందో తను గిల్టీ అని ప్రూవ్ అయిన తర్వాత అది కోరుకుంటుంది బాలచంద్ర గారు రోల్ ఏంటి ఆయన ఇదంతా నడిపిస్తున్నాడని ఆయన పేరు కూడా వచ్చింది ఆయన ఆయన కూడా కష్టపడి ఇండస్ట్రీలో నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి అని మనకు అర్థమవుతోంది అండ్ నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా ఎమోషనల్ అయిపోయి నేను ఇంత ఇతనికి కొన్ని మెసేజ్లు పెట్టడం మీరు పెట్టే హెరాస్మెంట్ వల్ల నాకు సూసైడ్ థాట్స్ వస్తాయండి వస్తున్నాయండి ఇంత మేము స్ట్రగుల్ అవుతున్నామండి ఈ ఈ డిస్కషన్ అంతా జరగడం నడుస్తుంది అంటే అతను కో ప్రొడ్యూసర్ అండి ఆ మూవీకి గ్రౌండ్ ఈవెంట్ మేనేజర్ గతంలో కేసులు ఉన్నాయి అవి కూడా బయట తిని కూడా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అంటూ వాళ్ళ అంటారు అతని మీద కేసులు ఉంటే తీసుకోండి ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకోండి మనం వెరిఫై చేద్దాం బ్యాక్గ్రౌండ్స్ ఏంటో ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను నేను అదే చెప్తున్నాను మీకు ఈ హర్ష సాయి మీద కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని అవన్నీ పట్టుకుని నేను ఎలా అయితే వచ్చానో ఎఫ్ఐఆర్ కాపీస్ ప్లీజ్ బ్రింగ్ దట్ దట్ ఎఫ్ఐఆర్ కాపీస్ డిమాండ్ ఏంటి ఖచ్చితంగా ఆయన శిక్ష పడాలి అండ్ మేము ఈ ఆడియోలు మన దగ్గర ఉన్న ఇవన్నీ కూడా రిలీజ్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టి రప్చర్ చేయాల్సిన నెసెసిటీ లేదు కాబట్టి ప్రాపర్ లీగల్ ప్రొసీజర్తో వెళ్ళాలనుకున్నాం కాబట్టి పోలీసు వారికి విట్నెస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ అండ్ మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు త్రూ నోటీస్ ద్వారా ఇవ్వడం ఇవన్నీ ఇవన్నీ జరుగుతున్నాయండి కానీ ఎందుకు మేము మీడియాలోకి వచ్చి ఆచార్య చేసే నెసిట్ ఏముంది అమ్మాయికి అన్యాయం జరిగిందనే నేను నమ్ముతాను ఎస్ కానీ కొంతమంది మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే ఎప్పుడు సంవత్సర క్రితం జరిగితే ఇప్పుడు రావడం వెనక ఉద్దేశం ఏంటి డబ్బులు డిమాండ్ అయినా అవ్వాలి లేదా ఇంకొక ఇష్యూ అయినా అవ్వాలి వాళ్ళిద్దరి మధ్యన చెడిది కాబట్టి ఇప్పుడు అమ్మాయి ముందుకొచ్చింది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటూ కొంత ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటుంటారు అటువంటి వాళ్ళకి మీరు సమాధానం ఏంటి అంటే వాళ్ళుంది ఈ అమ్మాయి కేసు కదా జనరల్గా ఈ విషయంలో జనరల్గా మనం చూసుకుంటే ప్రొడ్యూసర్ ఎవరండి విక్టిమ్ డబ్బు పెట్టింది ఎవరండి విక్టిమ్ గ్రాండ్గా లాంచ్ చేసింది ఎవరండి విక్టిమ్ కాపీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయండి విక్టిమ్ వంద కోట్లు ఎవరికి వస్తే ఎవరికి వస్తాయండి ప్రొడ్యూసర్కి వస్తాయి ఇంకెందుకండి అతని దగ్గర నుంచి రెండు కోట్లు తీసుకోవాల్సిన నెసిటీ మనం డబ్బు కావాలనుకుంటే అతనున్న ఫేమ్ లు యూస్ చేసుకుని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా అగ్రిమెంట్కి వచ్చారని వాళ్ళే చెప్తున్నారు ఈ స్క్రిప్ట్ ఇచ్చేసి వీళ్ళు చేసుకున్నా కానీ వీళ్ళకి కావాల్సిన అమౌంట్ వస్తాయి కేవలం ఇది స్క్రిప్ట్ తను గ్రాప్ చేసుకొని డబ్బు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధంగా గ్యాప్ తీసుకున్న తర్వాత రేప్ కేసులో సంవత్సరం తర్వాత బయటికి రావడం అనేది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏమంటారంటే ఇదంతా మధ్యన ఏదో జరిగింది ఇద్దరు కలిసే తిరిగారు కలిసే అన్ని ఎంజాయ్ చేశారు ఎక్కడో డబ్బుల ధర క్లాష్ వచ్చింది అందుకు బయటకు వచ్చింది అనే వాళ్ళు కొంతమంది వాళ్ళకి మెసేజ్ వాళ్ళకి ఈ అమ్మాయి ఒక సంవత్సరం తర్వాత కాదండి ఒక క్రైమ్ జరిగినప్పుడు పది సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ అమ్మాయి వచ్చే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం డెఫినెట్గా ఉంది లాస్ట్ ప్రకారం అంటే పది సంవత్సరాల క్రితం నేను మర్డర్ చేశాను నేను దాన్ని మర్చిపోయేసేసాను నేను అటు చేసిన వాడికి సబ్మిట్ చేశాను తర్వాత మళ్ళీ ఎక్కడో ఒక పది సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేశాం నేను ఆ ఆ మర్డర్ని ఈరోజు నేను పోలీసు వారికి రిపోర్ట్ చేయకూడదు అనే ఉన్న రూల్ ఏమన్నా ఉందా మనకి లేదు లేదు అసేమ్ ఇది కూడా అలాంటి ఇన్సిడెంటే నువ్వు ప్రతి విషయంలో కూడా ఏ ఏదైనా కేసు దాకా వెళ్తుందంటే బిఫోర్ అదొక సెటిల్మెంట్ అనే ప్రాసెస్ జరిగింది బ్యాక్గ్రౌండ్ సో ఆ బ్యాక్గ్రౌండ్ సెటిల్మెంట్ ప్రాసెస్లో జరగ జరిగిన పెళ్ళి అనే ప్రపోజల్ రావడం వల్ల తను ఆగిపోవడం జరిగింది

లేకపోతే ఆఫీసర్ చేత అప్రోచ్ అవుతారు నీ వర్షన్ ఏంటి అంటే నాకు ఏమి వద్దు నేను విసిగిపోయాను నేను నాకు సూసైడల్ థాట్స్ కూడా వచ్చి నేను ఆ స్టేజ్కి కూడా వెళ్ళాను ఇక ఈ హెరాస్మెంట్ భరి భరించే నేను లేను నాకు అతనికి శిక్ష పడితే చాలు అన్న వర్షంలోనే ఉన్నారు డబ్బు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకుంటారు చాలా ఈ తరహా కేసులు చాలా కేసులు చూసుంటారు మీరు కూడా ఫస్ట్ స్టార్టింగ్ అంటే సెలబ్రిటీ మీద జరిగిన కేసులు కంప్లైంట్లు త్రీ సెవెంటీ అంటే రేపు కేసులో ఓకే స్టార్టింగ్లో హడావుడు ఉంటుంది యా అమ్మాయి ఖచ్చితంగా ఈ అమ్మాయి కాదు మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా ప్రతి వ్యక్టీం కూడా నాకు న్యాయం కావాలి నా లాంటి అన్యాయం జరగకూడదు అని ఖచ్చితంగా ఆ స్టాండర్డ్స్ తీసుకుంటారు లాస్ట్కి వచ్చేసరికి ఆమె ఆస్టాలను అయిపోవచ్చు పితాడని అవ్వచ్చు ఇంకో రకరకాలు జరుగుతుంటాయి ఈ మధ్యకాలంలో ఈ ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రం అవతల పార్టీకి జరుగుతుంది కానీ కంక్లూడ్కి వచ్చేసరికి రౌండ్ అది మధ్యలో మీడియేషన్ ఎవరైతే చేస్తూ ఉంటారో ఒపీనియన్ చేంజ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు స్టార్టింగ్లో ఇప్పుడు ఒక బాధ అనేది ఒక రేంజ్లో ఉంటుంది మధ్యలో ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవుతారు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఒక పది పదిహేను సిట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి లేదా వీళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులతోటి ప్రపోజల్స్ రావడం జరుగుతాయి అంటిల్ అతను గిల్టీ అని ప్రూవ్ అయిపోతారని డెసిషన్స్లో కూడా నేను ఇది ఈ ప్రపోజల్ తోటి వచ్చినప్పుడు అమ్మాయి కన్విన్స్ అయితే హూ హూయా రైట్ ఓకే ఆ విధంగా అనుకుందాం స్టార్టింగ్లో ఉన్నంత బాధ క్రమేపీ తగ్గిపోవచ్చు రైట్ కానీ బిగ్ టీమ్కి అడ్ సారీ అక్యూజర్ కార్డు ఇలాంటి కేసులు చూసిన తర్వాత ఏమవుతుంది మహా అయితే మొదటి రోజు ఓకే ఒక వన్ వీక్ మర్చిపోతారు జనాలు అని వాళ్ళు ఒక భరోసా వచ్చింది అనుకోండి అటువంటి కేసులు చూసిన మరికొంతమంది ఇదే బాగుంది కదా ప్రొసీజర్ ఏమవుతుంది మహా అయితే ఇప్పుడు కొంతమంది ఉంటాయి హర్షా కాపు ఇంకోలు ఆ అయితే ఒక నాలుగు రోజులు మీడియా మాట్లాడుతుంది ఒక రెండు నెలలు జైల్లో ఉందాం తర్వాత అంత మర్చిపోతాం ఎస్ అనే ఒక మెసేజ్ పోతుంది కదా అవును మరి దానికి రెమెడీ ఏంటో దానికి రెమెడీ అంటే ఆ అమ్మాయి మనస్తత్వాన్ని మనం డిపెండ్ అయి ఉంటుందండి అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా ఉంటుందనే దాన్ని బట్టి డిపెండ్ అయింది దానికి రెమెడీ చెప్పడానికి నా దగ్గర అయితే అలాంటి ఆన్సర్ లేదు ఎందుకంటే సెటిల్మెంట్ చేసుకునే ఉంటాయి ప్రాసెస్లు ఈ రోజు ఈ రోజు ఉన్న భావన పది సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు రేపు మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు తన దగ్గరికి ఎలాంటి ప్రపోజల్స్ అయినా తీసుకొని రావచ్చు ఏదైనా జరగవచ్చు అంటే ఒక అమ్మాయి జీవితంలో ఏదైనా జరిగే ఉన్నాయి నేనేం ఆస్ట్రాలజన్ కాదు రేపేది రేపేం జరగబోతుంది అని చెప్పడానికి సో తన అల్టిమేట్ గా మన క్లయింట్ డెసిషన్ బేస్ చేసుకొని ఉంటుంది ఏదైనా ఈ రోజు తీసుకున్న స్టాండ్ మాత్రమే నేను చెప్పగలను క్లైంట్ సెటిల్మెంట్ వచ్చారు అనుకోండి వాళ్ళ వైపు నుంచి ఓకే సెటిల్మెంట్ కావడం అగ్రీ అవుతారా లేదా ఖచ్చితంగా పనిష్మెంట్ ఈ ఈరోజు ఉన్న స్టాండ్ ప్రకారం అయితే ఇప్పటివరకు నేను తనతో మాట్లాడిన దాన్ని బట్టి తనకు న్యాయం కావాలి నాకు ఎలాంటి సెటిల్మెంట్ అవసరం లేదు అన్న ఉద్దేశంలోనే తనుందండి కానీ మిగతా ఇద్దరు ఎవరండి బాలచంద్ర గారు వాళ్ళు బాలచంద్ర గారు కూడా అండి తను నిన్న మీడియా ముఖంగా చెప్పేశారు సేమ్ ఇదే క్వశ్చన్ అయితే నాకు అవసరం లేదండి నాకు కేవలం న్యాయం జరిగితే చాలు ఇప్పుడు మాత్రం ఎందుకంటే సొసైటీలో ఇలాంటి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకొని నేను మళ్ళీ ఈ రోజు కాకపోతే రేపు కష్టపడి సంపాదించుకుంటాను నేను అనే వాదన తను కూడా చెప్పాడు సార్ ఫైనల్గా చెప్పండి కేసు నమోదు దాదాపు మూడు రోజులు లేదనుకుంటా సండే అయింది సండే మండే ఫోర్ డేస్ అవుతుంది అవును ఫిఫ్త్ డే వల్ల ఇంతవరకు పోలీసు నుంచి ఏమైనా రియాక్షన్ ఉందంటారా అసలు ఆ కేసులో లేదు మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం ఇదే నడుస్తుంది అంటారు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఇదే ప్రస్తుతాన్ని నడుస్తుంది మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ అని ఇవి జరుగుతూ ఉన్నాయి పోలీసులు ఎఫర్ట్ కూడా పెడుతూనే ఉంటారు కాకపోతే ఇతను ఏంటంటే ఇతను ఎక్కడ ట్రేస్ అవ్వకుండా ఇతను ఎలా హైడ్ అవ్వగలడో అందరికీ తెలిసిన విషయం ఎప్పుడు వాట్సాప్ కాల్స్లో కానీ అండ్ నాన్ వేసిన కాల్ వేసినా కానీ టెలిగ్రామ్లోనూ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వాటిలో ఎక్కడో హైడ్ అయిపోయి ఉన్నటువంటి పర్సన్ సో తెలంగాణ పోలీసుల మీద ఇంకా నమ్మకం ఉంది డెఫినెట్గా అరెస్ట్ చేస్తారనే భావన కూడా ఉందమ్మా అసలు అర్ష తప్పు చేయలేదు అనుకుందాం మీ క్లైంటే ఒకవేళ మీకు రాంగ్ ఇచ్చారు మరి ఆయన ఆయన డైరెక్ట్గా పోలీస్టేషన్కి వచ్చి అందుకో నీకు నాకు ఆమెకి జరిగిన ఇది లావాదేవీ నేను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారా ఇది చెప్పిన వెర్షన్ వింటారా అరెస్టే చేస్తారా సెక్షన్స్ మనకి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కదండి నువ్వు ఏదైనా ప్రూవ్ చేసుకోవాలంటే కోర్టులో ప్రూవ్ చేసుకోండి కానీ ప్రొసీజర్ అనేది ఇక్కడ ఒకటి కానీ అదే ముందు పొల్యూషన్కి వస్తే బెటర్ కదా పారిపోవడం కన్నా ఇప్పుడు ఇతను ఏదో నన్ను నాలుగు నెలల నుంచి హింసిస్తానని చెప్తున్నారు కదా నువ్వే ఇలా కేసు పెట్టవచ్చు కానీ నీ దగ్గర ఇవన్నీ ఉన్నాయని ఎందుకు నువ్వు వన్ ఇయర్ సప్రెస్ అయ్యి ఎందుకున్నావు నువ్వు వన్ ఇయర్ వెళ్ళాలో ఎందుకున్నావు ఇవన్నీ జరుగుంటే సో రెండు వైపులా మనం ఆలోచించాలి అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఆయనకి మీరు అన్నట్లుగా ఫేమ్ పేరు ఉంది రకరకాల మంచి చూసి చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు చాలా ఆయన ఒక సేన యువసేన వాళ్ళందరూ మనోభావం దెబ్బ తినకుండా ఆయనే వచ్చి నిజాయితీగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎస్ నేను చేసింది ఇది మీరు ఏమైనా యాక్షన్ చేసుకోండి అంటే ప్రూఫ్ చేస్తే ఆయనకి మంచి పేరు వస్తది కదా అక్కడ మీరు ఒక చిన్న ఎలిగేషన్ వేస్తేనే ఒకరిని రోడ్డు మీద లాగేసేసి ఒక సంసారాన్ని రోడ్డు మీద లాగేసేసి ఒక ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించగలిగేసేసి చేసినటువంటి వ్యక్తి ఒక ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని అలాంటి వ్యక్తి వస్తాడు అనుకుంటున్నారు మీరు అలా వచ్చుంటే ఈరోజు యువసామ్రాట్ అనే వ్యక్తి తన ఉద్యోగాన్ని కోల్పోయి తన భార్య సమాజంలో భయపడేస్తుంది వచ్చుంటే డెఫినెట్గా మంచి పేరు అండి ఎందుకంటే ఫస్ట్ అసలు స్టార్ట్ అయింది ఇక్కడ కదా ఏ విషయంలో చూసుకున్నా నువ్వు నువ్వు కే వెళ్తున్నావు కానీ ఇక్కడ ఏంటంటే నేను చేసిన తప్పుని రియలైజ్ అవ్వలేకపోతున్నావు నువ్వు నువ్వు రియలైజ్ అయ్యి ఉంటే ఈ రోజు యువసమ్రాట్ అనే వ్యక్తి మీద నువ్వు ఇన్ని కేసులు తప్పుడు కేసులు పెట్టించగలిగే వ్యక్తి కాదు ఇలాంటి బ్లాక్ మెయిల్స్ చేయగలిగే కాదు ఇలాంటి రూమర్ స్ప్రెడ్ బెనిఫిట్ నిజంగా సమాజంలోకి అతను ముందుకు వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి తను సరెండర్ అయ్యి తను నేను ఇదిని కోర్టు ద్వారా ప్రూవ్ చేసుకుని వచ్చాడు అనుకోండి అది ఎంత పని పిండి దగ్గర ఉన్నాయి నేను ఇది అంటున్నావు నువ్వు అన్ని ఈ రోజు మనకు అన్ని తెలిసిపోతాయి మనకున్న టెక్నాలజీ ప్రకారం సో అతను చాలా ఈజీగా మనకి ప్రూవ్ చేసుకోవచ్చు కానీ హైడ్ అయిపోయి తనని ఇంకా తను ఏదైతే మనం కంప్లైంట్ లో తను ఏ క్రైమ్ అయితే కమిట్ అవ్వకూడదు నేను అది కమిటీ అయి పుచ్చుకోవడం ఇంకో తప్పుని కప్పుకోవడానికి ఇప్పుడు ఎలా అంటే యువ సామ్రాట్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి నేను ఒక ఫేక్ కంప్లైంట్ ఇవ్వాలి నేను డబ్బు పెట్టి ఆకిక్కడ లొంగలేదు కాబట్టి ఇంకో ఫేక్ కంప్లైంట్ ఇవ్వాలి అక్కడ కూడా లొంగలేదు కాబట్టి నేను ఒక నోటీస్ ఒక అడ్వకేట్ ద్వారా పంపించాలి సో నెవర్ కాంప్రమైజ్ ఈ నెవర్ కాంప్రమైజ్ అతను మైండ్ సెట్ ఫస్ట్ యువ సామ్రాట్ పరిచయం ఈ రెండు చూసిన తర్వాత ఇంకా చాలా మంది వస్తున్నారు మీ దగ్గరికి ఆల్రెడీ ఈ అమ్మాయి రాకముందే చాలా మంది బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి బాధ్యతలు కూడా వచ్చారండి అంటే అది ఓకే అమ్మాయిలు ఎవరు వస్తున్నారో మాకు కూడా ఈ విధంగా మోసం చేశాడని ఇంత రాలేదు ఒకవేళ వస్తే మీ డోర్ తెరిచి ఉంటాయా లేదా మాకు రెండింటితో చాలా బాబు అంటారు డెఫినెట్ గా అండి బాధ్యతలు ఎవరైనా ఈఎంఐ కాదు అంటే ఇతని బాధ్యతలు అనే కాదు అడ్వకేట్గా మన ప్రొఫెషన్ అది ఏ క్లయింట్ అయినా మనల్ని అప్రోచ్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈవెన్ కసపు కూడా అడ్వకేట్ని పెట్టుకునే ఛాన్స్ మనకి ఇచ్చింది సో మన డెమోక్రసీ అది మనకి డెఫినెట్గా ఎవరు వచ్చినా గానీ మనం డోర్స్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటాయి అడ్వకేట్